viewers welcome to our channel ఈ రోజు మన అనేక దుర్గా కలెక్షన్లో చూడబోయే శారీస్ అండి మంచి బ్యూటిఫుల్ లైట్ వెయిట్ పట్టులో వచ్చేసిన శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అండి మంచిగా కంచి స్టైల్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు లేటెస్ట్ ట్రెండి కలర్స్ కాంబినేషన్స్ అండ్ కలెక్షన్స్ కూడా మంచి లైట్ పేస్టల్ కలర్స్ వెరీ వెరీ గుడ్ లుకింగ్ ఇంకా ఆలసిమెకంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కానీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కాల్సిమెకంటే మన ఫస్ట్ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మన ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అంటే బ్లూ ఇది టూ టోన్లో షైన్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ ఉందండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అంటే మ్యారూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తోట చేస్తారు కంచి బోర్డర్స్ స్టైల్స్లో అండి నేను ఇంతకుముందు కూడా ఇటువంటి శారీస్ మీద వీడియోస్ చేస్తాను బోర్డర్స్లోని డిఫరెంట్ డిజైన్ వచ్చింది కాబట్టి మళ్ళీ నేను మీకు కొత్త కలర్స్ కాంబినేషన్స్ తోటి మీకు చూపిస్తున్నాను అండి వీడియో ఎవరికైనా ఈ సారీస్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇక పైన వచ్చేసరికి కంచి బోర్డర్ స్టైల్లోనే మనకి స్మాల్ సైజ్లో మనకి బోర్డర్ అనేది డిజైన్ చేశారు వివింగ్ అనేది ఎక్కడ ప్రింటింగ్ అనేది ఉండదు అంత థ్రెడ్ వివింగ్ అండ్ కింద బోర్డర్లోకి వచ్చేసరికి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ డిజైన్ లాగా హైలైట్ చేశారు పైన కింద బోర్డర్స్ ఇచ్చి మధ్యలో వచ్చేసరికి ఒక డైమండ్ డిజైన్ లాగా మనకి కడి బోర్డర్స్ లాగా డిజైన్ హైలైట్ చేస్తారు మనకి బిగ్ బోర్డర్ కావాలి అనుకున్న వాళ్ళు బిగ్ సైజులో కూడా వేర్ చేసుకోవచ్చు ఇలాగొస్తుంది స్టెప్స్ అండ్ లేదు మనం స్మాల్ సైజ్ కావాలి అనుకున్నా దీనిలోనే మనము ఇలా కూడా వేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది అండి వెరీ వెరీ లైట్ వెయిట్ స్కిన్ ఫ్రెండ్లీ వాష్బుల్ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంటుంది మనకి చూడటానికి పట్టుసారి లాగా ఉంటుంది అండ్ ఫ్యాన్సీ వేర్గా కూడా కనిపిస్తుంది అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది మనకి బుట్టలో నిలబడిపోవడం అస్సలు ఏముండదు వెరీ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ ఓకే అండ్ దీనికి పళ్ళు పాట వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఇలాగ మనకి కాంట్రాస్ట్ కలర్స్ తోటి మనకి హైలైట్ చేశారండి పళ్ళు పాట అనేది అలాగే మనకి బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ మనకి సిల్వర్ జరీ వివింగ్ లాగా హైలైట్ చేసి టూ లాగా షైన్ అవుతుంది అండి ఇగోండి మనకి బ్లౌజ్ చాలా బాగుంది కదా ఇక టోటల్ ఎంటైర్ లుక్ అనేది ఇంత బ్యూటిఫుల్ గా ఉన్న ఈ బ్లూ కలర్ కాంబినేషన్ సారీ నెంబర్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచిగా ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అంటే లైక్ పేస్టల్ కలర్స్ లాగా మనకి సిల్వర్ అనేది వీవింగ్ లాగా రావడం వల్ల మనకి లైట్ కలర్ లాగా కనిపిస్తుంది అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ క్లాసిక్ కలర్ కాంబినేషన్ మంచి లక్స్ గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ మిక్సింగ్ కలర్ లాగా బ్యూటిఫుల్ గా ఉంది దీనికి వచ్చేసరికి మనకి పింక్ లోని డార్క్ మెజంతా పింక్ లోని ఇంకా డార్క్ కలర్ కాంబినేషన్లోనే హైలైట్ చేశారండి పైన కింద బోర్డర్స్ వచ్చేసరికి కంచి స్టైల్ ఈ బోర్డర్లోకి వచ్చేసరికి మంచిగా పీకాక్ డిజైన్ అనేది హైలైట్ చేశారు స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత సూపర్గా ఉంటుందండి మనకి బుట్టల్లో నిలబడిపోవడం అట్లా ఏముండదు ఇప్పుడు నేను వేర్ చేస్తాను కదండి ఇట్లా పెడితే మంచిగా ఎలా వేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్ అయితే వస్తుంది ఇక టోటల్ ఎంటైర్ లుక్ అండ్ పళ్ళు పాట్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా మనకి కాంట్రాస్ట్ కలర్లోని మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే మనకి జాకాడ్లో మనకి డైమండ్ కటింగ్ లాగా మనకి డిజైన్ అనేది హైలైట్ చేసి హ్యాండ్స్కి వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ అలా స్టిక్ చేయించుకోవడానికి మంచిగా కంచిపోడర్ స్టైల్ అండ్ టోటల్ ఎంటైర్ లుక్ అనేది ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఉన్న ఈ శారీ నెంబర్ టూ అండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ షైనింగ్ అవుతుందండి దీనిలో వచ్చేసరికి గ్రీన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ మంచిగా ట్రా టూ టోన్ లాగా షైన్ అవుతుంది బ్యూటిఫుల్గా ఉంటుంది దీనిలో కూడా వచ్చేసరికి సిల్వర్ జెరీ అన్నది వీవింగ్ లాగా హైలైట్ చేశారు ఇక మనకి బోర్డర్లోకి వచ్చేసరికి ఎప్పుడైనా సారీకి వన్ అయితే సిల్వర్ లేకపోతే గోల్డ్ కదా ఇప్పుడు వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ టూ అన్నది మనకి మిక్సప్ చేస్తూ మనకి బ్యూటిఫుల్గా కంచి బోర్డర్ స్టైల్లో కూడా హైలైట్ చేస్తారు అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా వచ్చేసరికి ఎక్కడ ప్రింటింగ్ ఉండదండి అంతా థ్రెడ్ వేవింగ్ వాష్ చేసిన పోయేదేం లేదు పైన కింద బోర్డర్స్ వచ్చేసరికి మంచిగా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లోనే హైలైట్ చేస్తారు ఇది టూ టోల్లా షైన్ అవ్వడం వల్ల లైట్ పర్పుల్ అండ్ గ్రీన్ మిక్సింగ్ కలర్ లాగా టూ టోల్లా షైన్ అవుతుంది బ్యూటిఫుల్గా ఉంది కదా ఇంతకుముందు శారీలో ఏదైతే చెప్పానో బోర్డర్ ఫ్లవర్ డిజైన్ దీనికి కూడా అలాగే వస్తుంది ఓకే ఇక మనం స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది నిట్ టోటల్ ఎంటైర్ లుక్ అండ్ మనకి ఎంటైర్ లుక్ అండ్ పళ్ళు పాట వచ్చేసరికి బ్యూటిఫుల్గా మనకి కాంట్రాస్ట్ కలర్స్ తోటి మనకి పళ్ళు పాట అనే డిజైన్ హైలైట్ చేస్తారు అండ్ మనకి బ్లౌజ్ విషయానికి వస్తే మంచిగా మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లోనే సిల్వర్ జారీ వీవింగ్ లాగా హైలైట్ చేయడం వల్ల టూటోల్ షైన్ అవుతుందండి ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఉన్న ఈ శారీ నెంబర్ త్రీ అండి మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి బ్లూ కలర్ కాంబినేషన్లోని సిల్వర్ జరి వీవింగ్ అన్నది హైలైట్ చేశారు ఇక ఇక్కడ బోర్డర్లోకి వచ్చేసరికి మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ డిజైన్ అండ్ స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత సూపర్గా ఉందండి టోటల్ ఎంటైర్ లుక్ అండ్ మనకి పళ్ళు పాట్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఇలాగ మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో పళ్ళు పాట్ అండ్ టూ లాగా షైన్ అవుతుందండి అండ్ మనకి బ్లౌజ్ విషయానికి వస్తే బ్యూటిఫుల్ బ్లౌజ్ జకాడ్ ఈ శారీ నెంబర్ ఫైవ్ అండి మన నెక్స్ట్ శారీ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి మ్యారూన్ రెడ్ కలర్ కాంబినేషన్లోనే హైలైట్ చేశారు పైన కింద బోర్డర్స్ వచ్చేసరికి మంచి కంచి బోర్డర్ స్టైల్ అండ్ స్టెప్స్ పెట్టుకుంటే ఇంత నీట్ లుక్ ఉంటుందండి అండి టోటల్ ఎంటైర్ లుక్ అండ్ పళ్ళు పాట్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా కాంట్రాస్ట్ కలర్లోనే మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఉన్నా ఈ శారీ నెంబో సిక్స్ అండి మన నెక్స్ట్ శారీ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి ఎల్లో కలర్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి దీనికి వచ్చేసరికి ఆరెంజ్ షేడెడ్లో హైలైట్ చేస్తారు అంటే ఆరెంజ్ అంటే ఎల్లో ఎల్లో అండ్ రెడ్ మిక్సింగ్ అవుతూ ఆరెంజ్ లాగా కనిపిస్తుంది అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది ఇంకోండి స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత సూపర్గా ఉంటుంది మంచి క్లాసీ కలర్స్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇక మనకి పళ్ళు పాట్ వచ్చేసరికి మ్యారూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే జెకార్డ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే చాలా బాగుంది కదా ఇంత సూపర్ గుడ్ లికింగ్ ఉన్న ఈ శారీ నెంబో ఎయిట్ అండి మన నెక్స్ట్ శారీ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి ఇది వచ్చేసరికి సిగ్ మంచి లక్స్ గ్రీన్ లైట్ లక్స్ గ్రీన్ లాగా ఉందండి చాలా చాలా బాగుంది మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేశారు వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి దీనిలో కూడా వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ చేశారు పైన కింద బోర్డర్స్ వచ్చేసరికి మంచి కంచి బోర్డర్ స్టైల్ అండ్ స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది అండి వెరీ వెరీ సాఫ్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ టోటల్ ఎంటైర్ లుక్ అండ్ పళ్ళు పాటు వచ్చేసరికి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్స్తో పళ్ళు పాటు కట్ అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఉన్న ఈ శారీ నెంబర్ టెన్ అండి మన నెక్స్ట్ శారీ మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మంచిగా ఇది లక్స్ గ్రీన్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లాగా కొంచెం మిక్సింగ్గా అవుతున్నట్టుగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీనికి వచ్చేసరికి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ అంటే డార్క్ మేజ్ అంత పింక్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ టూటోల్లా షైన్ అవుతుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి పైన కింద బోర్డర్స్ వచ్చేసరికి మంచి కంచి బోర్డర్ స్టైల్ దీనిలో బోర్డర్ వచ్చేసరికి మంచిగా పీకాక్ స్టైల్లో డిజైన్ హైలైట్ చేశారు స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత సూపర్ ఉంటుందండి మనం ఎలా మెల్ట్ చేసి కట్టుకుంటే అంత పర్ఫెక్ట్ అయితే వస్తుందండి శారీ అయితే మాత్రము బుట్టలో నిలబడిపోవడం అసలు ఏమి ఉండదు వెరీ వెరీ స్కిన్ ఫ్రెండ్లీ అండ్ స్టెప్స్గా వేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇక మనకి పల్లు పాట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కలర్లో పల్లు పాట్ ఇక మనకి బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఈ శారీస్ని మనం వన్ స్టెప్గా కూడా వేర్ చేసుకోవచ్చు లేదు అంటే స్టెప్స్గా పెట్టుకున్న బాగుంటుందండి స్టార్స్ ఏంటి పెద్దవాళ్ళు ఏంటి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అండి వీటిని లాంగ్ ఫ్రాక్స్గా కూడా స్టిక్ చేయించుకోవచ్చు చాలా బాగుంది కదా మన నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి బ్లాక్ అండి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్కి సిల్వర్ జె అన్నది హైలైట్ చేస్తారు మిడిల్ పార్ట్ అంతా వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కడా ప్రింటింగ్ అన్నది ఉండదండి అంతా థ్రెడ్ వివింగ్ మనకి ఈ బ్లాక్లోని మనకి సిల్వర్ జర్ రివ్యూవింగ్ రావడం వల్ల మనకి లైక్ గ్రే కలర్ లాగా కనిపిస్తుంది అండి బ్లాక్ ప్యూర్ బ్లాక్గా కనిపించదు మంచి గ్రేష్ కలర్ గ్రే బ్లాక్ మిక్సింగ్ లాగా చాలా బాగుంటుంది దీనికి వచ్చేసరికి మంచి మ్యారూన్ రెడ్ కలర్ కాంబినేషన్లోని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ డిజైన్ అండ్ స్టెప్స్గా వేర్ చేసుకుంటే ఇంత సూపర్గా ఉంటుందండి ఓకే చాలా చాలా బాగుంది కదా టోటల్ ఎంటైర్ లుక్ పైన కింద బోర్డర్స్ వచ్చేసరికి కంచి బోర్డర్ స్టైల్ అండ్ పళ్ళు పాట వచ్చేసరికి బ్యూటిఫుల్గా మనకి ఇలాగ మనకి పళ్ళు పాట అనే డిజైన్ హైలైట్ చేస్తారు రెడ్ కలర్లో సిల్వర్ జరి బీవింగ్ లాగా అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్కి వచ్చేసరికి కంచి బోర్డర్ స్టైల్ ఇంత సూపర్ గుడ్ లుకింగ్ ఉన్న ఈ శారీ నెంబర్ థర్టీన్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోలో చూపించిన కలర్స్ కాంబినేషన్స్ ఎవరికి ఏ నచ్చిందో స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మరికొన్ని లేటెస్ట్ వెరైటీస్తో మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్